సో డీహైడ్రేషన్ అంటే ఏంటి ఫస్ట్? హైడ్రేట్ అయిపోవడం, బాడీ లోపల ఉన్న హైడ్రోజన్ సిస్టమ్ బాగానే తక్కువైపోవడం, అంటే నీరు శాతం తక్కువైపోవడం. ఓకే, అంటే అక్కడ ఏదైతే మన బాడీ అనేది కొన్ని మూలికలతో కలిగి ఉంది, అందులో ఆ నీరు అనేది ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు మన శరీరం చూసుకుందాం. శరీరంలో దాదాపు 80% నీరే ఉంది. ఓకే, అంటే మన ఆర్గాన్స్ తయారయ్యే కానీ ఫ్రెష్ బ్లడ్ కానీ ఒక బాడీని ఏదైతే ఉందో కాలిస్తే బోన్స్ మిగులుతాయి, మిగతా అంతా వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఎంతుంది మొత్తం బోన్స్ శరీరంలో, ఈ గోరు తప్పించి ఈ బోన్ తప్పించి మిగతా అన్ని కాలిపోతాయి. అంటే మిగతా అంతా వాటరే కదా వెళ్ళిపోతుంది. బట్ ఎలా అయిపోతుంది, రీహైడ్రేట్ ఎలా అయిపోతుంది అంటే ఒక బాటిల్లో, వాటర్ బాటిల్లో ఎంత శాతం ఉంది, ఫుల్ బాటిల్ ఒక 1 లీటర్ తీసుకుందాం అనుకోండి, 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 1 లీటర్ దాటించి ఒక 10 ml ఎక్స్ట్రా వేసినా అది ఒలిగిపోతుంది, 10 ml తక్కువ వేసినా తక్కువ కనబడుతుంది. ఇంతే డీహైడ్రేట్ అంటే దాని కెపాసిటీ ఎంత ఉందో అంతకు తక్కువ అయింది అనుకోండి. ఏదైతే సెన్సిటివ్ ఆర్గాన్స్ అంటే నాలుక కింద లాలాజల్ గ్రంథులు, అంటే సలైవా గ్లాండ్స్ అంటాం, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ ఎండిపోతా ఉంటాయి. ఇన్పుట్స్ అన్ని ఎండిపోతాయి, అంటే దాని తలకి వాల్యూస్ అన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పడిపోయి అక్కడ ఏంటంటే మనకి సెన్సార్ కలుగుతూ ఉంటుంది, నోరు పిడసగట్టుకోవడం. అంటే అవన్నీ నీరు తగ్గిపోతున్నప్పుడు మనకు ఉండే చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ గుర్తు. బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అంటే వన్ బై వన్ ఒక్కొక్కటి మనకి స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది, తగ్గుతూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటుంటాయి. ఇది శరీరంలో వాటర్ కెపాసిటీ అంతే. అంటే మన శరీరంలో ఉండాల్సిన నీరు ఎంత అయితే ఉందో అంతకు మించి కొంచెం తక్కువైంది అనుకోండి, దాన్ని డిహైడ్రేట్ అంటాం. సో అంటే ఎంత శాతం ఉండాలి ఒక నార్మల్ హెల్దీ పర్సన్ లో బాడీలో వాటర్ పర్సంటేజ్ అనేది ఎంత శాతం ఉండాలి? 80% వరకు మొత్తం నీరే ఉంటుంది కదా. సో అంటే శరీరం అంటే ఆర్గాన్స్ తయారయ్యేవి దాని నుంచి, బ్లడ్ యూరిన్ గుట్ట మొత్తం ఏదైతే ఉందో అన్ని తయారయ్యేది నీరు నుంచి. అదంతా నీరు అనుకుందాం ఫస్ట్. ఈ ఫ్లష్ ఏదైతే ఉంది ఇది కూడా వాటర్, ఈ స్కిన్ ఏదైతే ఉంది ఇది కూడా వాటరే. సో మొత్తం బాడీలో ఉండే మెయిన్ పార్ట్స్ అన్ని వాటర్ తో కంటెంట్ అన్ని ఉన్నాయి. దాంట్లో మీరు అడిగింది ఏంటంటే డీహైడ్రేట్ అయిపోయింది అంటే బాడీ లోపల వాటర్ లో ఉండే మాలిక్యులర్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినాయి. సో మనకి నీటి ద్వారా అందాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందలేకపోవడం వల్ల శరీరం ఏమవుతుంది, కొంచెం అలసిపోతుంది. ఆ అలసిపోతున్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనం దీన్నే కళ్ళు తిరిగి పడిపోతున్నారు లేకపోతే వడదెబ్బ తగిలింది అని చెప్పేసి అంటున్నాం కదా. డీహైడ్రేట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మన సమ్మర్ లో వడదెబ్బ తగులుతుంది, అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుంటే రెండు రెండుగా కనబడతా ఉంటాయి. బ్రెయిన్ లో వాటర్ అంతా తగ్గిపోతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, అంటే రెండు రెండుగా కనబడడం, అంటే నీడ షాడో అనేది ఎక్కువ కనబడతా ఉండడం, నాలుక అంతా బాగా ఎండిపోవడం, సో అరిపాదాల నుంచి లాగడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనిషి ఏమవుతుంది అంటే ఇమీడియట్ గా ఫెయింట్ అయిపోతాడు. ఎంతసేపు మళ్ళీ ఇమీడియట్ గా బాడీ అంతా కూల్ అయినంత వరకు ఆ మనిషి అలాగే ఉంటాడు. అది ఎలా చేస్తుంది అంటే బ్యాక్ బోన్ అనేది ఇమీడియట్ గా ఈ బ్లడ్ ఏదైతే ఫ్లో ఉంటుందో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటుంది. చూడండి బాగా ఎక్కువ గాలి తీసుకుంటుంది. ఇప్పుడు ఫిట్స్ వచ్చినాడు ఏమవుతాడు, గాలి ఎక్కువ తీసేసుకుంటాడు. అంటే అది మనం చేసేది కాన్షియస్ గా జరిగేది కాదు, అది ఇంటర్నల్ గా బ్యాక్ బోన్ చేసేది. సో బ్యాక్ బోన్ చేసేసినప్పుడు ఆ కాన్షియస్ అంటే కళ్ళు తిరిగి పడిపోయిన 10 నిమిషాల లోపల మనకి ఎవరైనా నీరు అందించకపోయినా మన బాడీ న్యాచురల్ గా హీల్ చేసుకుంటూ మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. అది 10 మినిట్స్ పట్టచ్చు, 20 మినిట్స్ పట్టచ్చు, ఎంతైనా పర్లేదు. సో అప్పుడు కూడా శరీరం అందక ఎన్విరాన్మెంట్ లో లేకపోతే అలాంటప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది జనరల్ గా వడదెబ్బ తగిలినప్పుడు ప్రాబ్లం. సో అంటే సింప్టమ్స్ మనకి దొరికే సింప్టమ్స్.